మళ్ళీ పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పులు కొసుకొచ్చ కొసుకొచ్చ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చ తీసుకొచ్చ దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే సినిమా ఇవాళ రేపు 50 రోజులు ఆడితే అదే ఒక పెళ్ళైన జంట 50 వసంతాలు కలిసే ఉంటే విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ మ్యాచ్ లో 50 కొట్టి ఇండియాను గెలిపిస్తే అమ్మాయిలు షాపింగ్ వెళ్ళినప్పుడు ఫ్లాట్ 50% సేల్ ఉంటే 50 అంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలకి ఏం గుర్తొస్తుంది? మీ ఏజ్ గుర్తుకొస్తుంది. నా ఏజ్ 50 అయితే నీ ఏజ్ 75. ఇదంతా పక్కన పెట్టేస్తే మా అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో పటాస్ 50 ఎపిసోడ్స్ కంప్లీట్. కంగ్రాచులేషన్స్ డార్లింగ్. మన కష్టానికి చూడండి సార్ మన సూపర్ స్టార్ వేసేస్తున్నారు రొమాంటిక్ రవి 150 ఎపిసోడ్ వచ్చిందిలే రవి 150 ఎపిసోడ్ వచ్చిందిలే వా సేమ్ అమ్మమ్మ వాయిస్ 50th ఎపిసోడ్ కాబట్టి ఒక ఫుల్ మీల్స్ లాగా సోలోగా వస్తారు జోడీస్ లో వస్తారు విచ్చల విడిగా వచ్చి ఎంటర్టైన్మెంట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు కానీ ఏం చేసినా నవ్వులు మాత్రం గ్యారంటీ నవ్వులు గ్యారంటీ 100% మరి పిలిచేద్దాం మన స్టార్స్ ని పిలిచేద్దాం సో లెట్స్ వెల్కమ్ ది కామెడియన్స్ ఫర్ టుడే పటాస్ 50th ఎపిసోడ్ స్పెషల్ యాభై ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నాం కాబట్టి ఈ రోజు చాలా స్పెషల్ మెన్యూ ఉండబోతుంది ఎవరెవరు వస్తున్నారు ఏమేం చేస్తారో చెప్పే ముందు ముందు అందరిని ఒకసారి పిలిచేద్దాం స్టేజ్ మీదకి లెట్స్ వెల్కమ్ దెం
మా అందరి కమీడియన్స్ కి ఒకసారి గట్టిగా. Yes, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ ద ఫన్. యాభై ఎపిసోడ్లు అయిపోయాయి కానీ ఇప్పటి వరకు సోలోగా నవ్వించలేకపోయారు. ఈసారి జోడీలో వచ్చి డెఫినెట్లీ నవ్విస్తాను కానీ పక్కన భాస్కర్ కూడా ట్రై చేస్తాడు అనేసి నన్ను వస్తున్నారు గాలిపటల సుధాకర్ అండ్ బందాం భాస్కర్. రియల్ ఎస్టేట్ అయ్యాడు, సెలబ్రిటీ వస్తున్నాడు. స్క్రిప్ట్ చూసాను సార్, మొత్తం అంతా బాగుంది, చాలా బాగుంది, నేను చేయిస్తాను సార్. ఎవడరా నువ్వు? నేను సార్ హీరో, కమెడియన్. స్పెట్స్ తీవ్ సార్? సార్ ఒరిజినల్ అండి, పోలీస్ చెప్పుతో కొడతా. నువ్వే కనిపించట్లేదు, మళ్ళీ దాని స్పెట్స్ ఒకటి. ఇప్పుడు మనం ఒక రియల్ ఎస్టేట్ యాడ్ చేస్తాం. నువ్వేంటంటే అక్కడ ఇది ఫెసిలిటీస్ నేను చెప్తుంటా సేమ్ అలా చేయడమే. హాయ్ హలో, దిస్ ఈజ్ సంతు రియల్ ఎస్టేట్స్. రే నిన్నేరా, నేను చేసి చూపించా. ఇప్పుడు చెప్పాలా? ఏరా అంటే నాకు ఏదైనా సెంటిమెంట్ సార్, మూడు సార్లు చెప్పలేదని. ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి వాతావరణంలో సార్ నాకు అర్థం కాదు సార్, మీరు శంషాబాద్ దగ్గర అన్నారు కదా? శంషాబాద్ కొండ పక్కన చూసా? కొండ పక్కన తొక్కలోదు, అక్కడ ఏమి లేదు సార్, ముండ్లు అవి చంపలు ఇవి తప్ప ఏమి లేదు అక్కడ తొక్కలదే. ఓకే సార్ అది పెట్టండి, చెప్తాను. నిజం చెప్పాలంటే రీసెంట్ గా అక్కడ షూటింగ్ వెళ్ళాను. షూటింగ్ తర్వాత సరదా అక్కడ కూర్చున్నాను, కూర్చొని అక్కడ గోడ నేల గిల్లాను కింద భూమి మీద. అద్భుతమైన పాతాల గంగా ఇలా పొంగుకొచ్చింది. భూమిని గోకితే ఎక్స్ట్రా చెప్పాడు, చెప్పు తీసుకొడతా, ఇచ్చిందే చెప్పు. ఒక చిన్న డౌట్ సార్, అందరు పొట్ట మీద బెల్ట్ పెడతారు కదా, మీరేం సార్ బెల్ట్ మీద పొట్ట పెట్టారు? నీ పన్ను వచ్చాయి, ఎక్కడ దాకా వచ్చా? నిజం చెప్పాలంటే 10 అడుగుల దూరంలోనే మీకు అక్కడ జిమ్ ఉంటుంది, 20 అడుగుల దూరంలో స్కూల్ ఉంటుంది. ఆహా సూపర్ 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 సంతు రియల్ ఎస్టేట్స్. ఎందుకు సార్ అబద్ధాలు చెప్తారు? అక్కడ ఏమి లేదు, అడిగి తప్ప ఏమి లేదు. పది అడుగుల దూరంలో జిమ్, 20 అడుగుల దూరంలో స్కూల్. నిజం చెప్పాలంటే 10 అడుగుల దూరంలో జిమ్, 20 అడుగుల దూరంలో అపార్ట్మెంట్లు ఉన్నాయి. అద్భుతమైన, మీరు కొనాలంటే మా సంతు స్కూల్. నిజంగానే మర్చిపోయాడు, నిజంగానే మర్చిపోయాడు. రెండే రెండు డైలాగులు, ఒకటి ఏంటి స్కూలు జిమ్, అపార్ట్మెంట్లు ఉన్నాయంటే మన ఫ్లాట్ ఎవరైనా కొంటారా? 10 అడుగుల దూరంలో స్కూల్, 20 అడుగుల దూరంలో జిమ్, 10 అడుగుల దూరంలో జిమ్, 20 అడుగుల దూరంలో పాఠశాల. కరెక్ట్ గా చెప్పు, 10 అడుగుల దూరంలో స్కూల్, 20 అడుగుల దూరంలో జిమ్. ఈ నెక్స్ట్ యాడ్ చేస్తే చెప్పుతో కొడతా. సూపర్ రా సుధా, సూపర్. ఏదో లూజ్ మోసం వేసినలే, నాకు గాని బీపీ పెంచావు అనుకో. చెప్పు, 10 అడుగుల దూరంలో స్కూలు, 20 అడుగుల సార్ టూత్ పేస్ట్ యాడ్. ఓకే జింగ్ జాంగ్ క్లంగ్, ఓకే జింగ్ జాంగ్ క్లంగ్ టూత్ పేస్ట్ అని చెప్పు. జింగ్ జాంగ్ క్లంగ్ టూత్ పేస్ట్. ఆ పిల్ల ఊరికే డిస్టర్బ్ చేస్తాం సార్, చెప్పు. జింగ్ జాంగ్ క్లంగ్ టూత్ పేస్ట్, ఇల్లు త్వరగా చెప్పు సార్. జింగ్ జాంగ్ క్లంగ్ టూత్ పేస్ట్. తెలుపుకు తెలుపు, ఎరుపుకు ఎరుపు, తెలుపుకు తెలుపు, ఎరుపుకు ఎరుపు. తెలుపుకు తెలుపు అంటే పళ్ళు, ఎరుపుకు ఎరుపు అంటే పెదాలు. మొఖం చూపిస్తా. తెలుపుకు తెలుపు,
ఎరుపుకు ఎరుపు. ఏంటి సార్ డాక్టర్ గారు రారన్నారా? ఓ పని చేద్దాం సార్, ఈడే డాక్టర్ మేనేజ్ చేసేద్దాం. హాయ్, హలో, నమస్తే. ఈ రోజు గ్యాస్ వల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తున్నారు. ప్రముఖ గ్యాస్ట్రాలజిస్ట్ సుధాకర్ గారు మనతో ఉన్నారు. సుధాకర్ గారు, నిజంగా ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా మంది గ్యాస్ వస్తుంది, ఇది కంట్రోల్ చేసుకోవడం అంటే? అంటే ఉదయం పూట ఎక్కువగా చాలా మంది మసాలా ఎక్కువగా తింటూ ఉంటారు, ఆ మసాలా తినడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అంటుంటారు కదా సార్? అవునండి, బాగా చెప్పారు సార్. కాలర్ రెడీగా ఉన్నారు సార్, చెప్పండి సార్. నేను మోహన్, లాస్ట్ మంత్ అప్లై చేశానండి గ్యాస్, ఇంకా రాలేదండి. నా డాక్టర్ గారు కనుక్కోండి ఎప్పుడు వస్తుందో. సార్ సార్, ఇది రాంగ్ నంబర్ సార్, పెట్టాను సార్, గ్యాస్ ఏజెన్సీ కాదు, లైవ్ ప్రోగ్రామ్. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి, ఒకసారి మాట. హలో, నా సౌటు నుంచి నేను ఆర్పిన్నా. ఆ చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? మా గ్యాస్ ఇచ్చారు కానీ కనెక్షన్ లేదనా? అట్లా మనోడా, గ్యాస్ కాదురా, ఈ గ్యాస్ రా. మా ఫ్యామిలీ మొత్తం గ్యాస్ ప్రాబ్లం తో చచ్చిపోతున్నాం సార్, ఈ గ్యాస్ దేని వల్ల వస్తుంది? ఈ గ్యాస్ దేని వల్ల వస్తుంది అంటే, యాక్చువల్ గా మనం తినేటువంటి మహా మసాలా ఆహార పదార్థాలు ఉంటాయి కదా, దాని వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. ఏం డాక్టర్ గారు, నిజం నిజం చెప్పరా? నిజం కరెక్టే. ఇప్పుడు ఒక ముక్కు వస్తుంది, ఆ ముఖంలో ముక్కు ఉందా లేదా ముక్కులో ముఖం ఉందా? లెట్స్ వెల్కమ్ ది బిగ్ ముక్కు అవినాష్. నేను బేసిక్ గా సాయి కుమార్ గారి ఫ్యాన్ ని. నేను సాయి కుమార్ గారి కాలనీ నుంచి వచ్చానండి. అదే కాలనీ నుంచి ఒక డైరెక్టర్, ఒక హీరోయిన్, ఒక హీరో, ఒక విలన్, ఒక ప్రొడ్యూసర్ ఆ కాలనీ నుంచి వచ్చి వాళ్ళందరూ కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ముందుగా సాయి కుమార్ గారి డైలాగ్ గుర్తు చేసుకున్నాం ఒకటి. అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒకటే అహం. ప్రతి పురుగును కదల్చి చూడు, కనిపించే నిజం ఒకటే ఆకలి. లొకేషన్ కి ముందుగా ప్రొడ్యూసర్ వచ్చారండి. హా, నేను ప్రొడ్యూసర్ అండి, నా పేరు కూడా ప్రొడ్యూసరే. పటాస్ కామెడీ షోకి మూడు సినిమాలు, డైరెక్టర్ సంతోష్, యాంకర్ రవి, యాంకర్ శ్రీముఖ్ అయితే నా కథకి నాలుగో సింహం. ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్. ఇంతలో డైరెక్టర్ వచ్చాడు. ఇంత టైం అవుతుంది, ఆర్టిస్ట్ రాలేదు, జూనియర్ ఆర్టిస్ట్ రాలేదు, టెక్నీషియన్స్ రాలేదు. ఇలా అనగానే హీరో వచ్చాడు. హీరో ఎప్పుడు వచ్చావు సార్? నేను 2009 వచ్చాను సార్. 2009 ఏంటి అంటే ఇండస్ట్రీకి అప్పుడే వచ్చాను సార్. రామ్ ప్రసాద్ తప్పులేదులే. సరే, ఈరోజు డైలాగ్ ఏంటో తెలుసా? శ్రీముఖి శ్రీముఖి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నా ఊపిరి, నువ్వు నా సర్వస్వం, నువ్వు లేకుంటే నేను బతకలేను, నువ్వేనా గుణగాయ. వర్షం పట్టి ఇలిసినట్టు. శ్రీముఖి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుంటే నేను బతకలేను, నువ్వేనా ఊపిరి, నువ్వేనా గుండెకాయ గుండెకాయ గుండెకాయ. సేమ్ డైలాగ్, కొంచెం ఫీల్ తో చెప్పు, ఫీల్ తో. శ్రీముఖి ఫీల్, నువ్వు అంటే బతకలేను, ఫీల్, నువ్వేనా ఊపిరి, నువ్వేనా గుండెకాయ గుండెకాయ. కట్ 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 కట్, నార్మల్ చెప్పు, నార్మల్ చెప్పు డైలాగ్. అమ్మా, నువ్వేమైనా కలగన్నావమ్మా ఈ పాపిష్టం కంటావా? లేదే, సత్య ధర్మ. కట్ 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 కట్. నేను ఏ పాప చేశాను రా, డైలాగ్ ఏది నువ్వే చెప్తున్నావు, నువ్వెళ్ళు లోపలికి వెళ్ళు. ఇలా అనగానే హీరోయిన్, ఇప్పుడు హీరోయిన్ వస్తుంది. హీరోయిన్, హీరోయిన్ గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఓకే ఓకే, నీకు డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ నువ్వు చెప్పాలి. చెప్తాను. అభి, నిన్ను చూడగానే మొదటి చూపులో పడిపోయాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, కాబట్టి నువ్వు లేకుంటే నేను బతకలేను. ఓకే సార్, ఓకే 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 సార్, యాక్షన్ చెప్పండి. యాక్షన్,
అభి నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను చూడగానే మొదటి చూపులో పడిపోయాను. డైలాగులు వైబ్రేషన్స్ ఏవి వైబ్రేషన్స్ అభి అభి నువ్వంటే నాకు చాలా ఇష్టం అభి. పెళ్ళంటే చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నువ్వు లేకుంటే నేను బతకలేను అభి. విలన్ గుడ్ మార్నింగ్ సార్. ఎన్నిసార్లు గుడ్ మార్నింగ్ చెప్తా లబ్బే లబ్బే. ఈరోజు రేప్ సీన్. ఓకే సార్ వెళ్ళొస్తా. రవి షో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన స్టేజ్ ని అల్లారు ముద్దుగా చూసుకున్నారు. చూడవడం క్లీన్ చేయడం అంత ఫెంటాస్టిక్ గా చూసుకున్న ఆయన్ని ఏమనాలో నాకు తెలియట్లేదు. ఆయనతో పాటు ఒక హెల్పర్ కూడా వస్తున్నారు ఈ రోజు. మరి లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ తుఫాన్ ఆర్తి. మామూలుగా అలకలు ఉంటాయి కదా, అలకలు ఒకరి మీద అలిగే అలకలు, అవి సిల్లీగా ఉంటే ఎలా ఉంటాయి చూపిస్తాం. అంటే ఈ మధ్య అలిగేదానికి అర్థం పద్ధం లేకుండా కొంతమంది అలుగుతున్నారు అనమాట. అది ఎలా ఉంటది అలగడం? సరే ఇద్దరం కొన్ని సంవత్సరాల తర్వాత కలిసాం ఫ్రెండ్స్. ఆర్పి అరే కనీసం కనిపిస్తే హాయ్ కూడా చెప్ప. నేను అలిగినా నాకు అవసరం లేదు, నేను నీతో మాట్లాడినంత ఈ మాట కూడా ఇంకా మాట్లాడినంతే. కాదురా ఇప్పుడు ఎందుకు అలిగావు, దేనికి? నీకు కారణం కావాలి ఎందుకు అలిగినానో. అంతే నేను చెప్తానండి. ఒకసారి నువ్వు రా రవి. తెలీదు నువ్వు రా. రే ఎందుకురా, మనం మనోడు ఇద్దరు కలిసి టీమ్ లీడర్స్, వీడి మీద ఎందుకు కలుగుతావు రా? వీడికి ఎంగేజ్మెంట్ కుదిరిందండి. నేనే దగ్గరుండి రెండు ఉంగరాలు చేపించి తీసుకుని వచ్చి వీడు తనకి ఉంగరం పెట్టాడండి. ఆ అమ్మాయి వచ్చి వీడికి ఉంగరం పెట్టిందండి. ఏమో నాకు రింగు పెట్టొచ్చు కదా, అందుకే వాడి మీద నేను అలిగిన. అరే ఇట్లా చేయద్రా. వాడేం చేశాడు తెలుసా నీకు? పెళ్లికి వచ్చాడు వాడు, బానే ఉంది. స్టేజ్ మీదకి రావాలా, డైరెక్ట్ పెళ్లి ఎక్కడ జరుగుతుంది అక్కడ నా దగ్గరికి రావాలా, అక్కడికి వచ్చి కార్యక్రమాలు అన్ని చూసుకోవాలా? అలా చూసుకోకుండా బంధువుల మధ్యకి వెళ్ళి కూర్చొని ఏమండి రాకేష్ కి ఎంత కట్టం ఇచ్చినా తక్కువేనండి, రాకేష్ బంగారం అండి అన్నాడండి వాడు. తప్పేం లేదా? పొద్దున్నేస్తే టీవీలు చుట్టాలే, సిగ్గులేదు నీకు? కట్టం తీసుకున్నాడు గారిదా, కట్టం తీసుకున్నాడు గారిదా, కట్టం తీసుకున్నాడు గారిదా అంటున్నాడు. పాయింట్ ఉందిరా, వీడు చేసిన ఒక పొరపాటు ఉంది చెప్తే నవ్వుతావు నువ్వు, వాడి మీద వస్తావు. మధ్యాహ్నం భోజనాలు పెడతా ఉన్నాయండి, బంధువులంతా తింటా ఉన్నారండి అన్నం. వీడు మధ్యలో పోయి ఏమన్నారండి? అది సాంబార్. అందరూ బాగున్నారా అని అడిగి వదిలేయాలండి. వీడేమన్నారు తెసా, కడుపు నిండా తినండి అన్నాడు. తప్పే ఉంది రా సీనన్న, కడుపు నిండా తినండి అన్నా. కడుపు నిండా తినండి అన్నట్టు లేదు. మీరు ఎప్పుడు జీవితంలో కడుపు నిండా అన్నం లేదు, మీ కడుపులో ఆకలి ఎప్పుడు తెలియదు. మీరు పుట్టాడి మీద బతికే వాళ్ళు, ఒక్కసారి కడుపు నిండా అన్నం తినండి, మళ్ళీ ఇలాంటి ఫంక్షన్ లేదు అన్నట్టు చెప్పాడు నా కొడుకు. ఇన్సల్ట్ చేశాడు. కరెక్ట్ కదరా, అట్లా అనొచ్చా? లేదు చెప్తా. మా బంధువుల దగ్గరికి వెళ్ళి భోజనం చేసేటప్పుడు కూర్చొని పెరుగేసుకోండి అన్నాడండి. పెరుగేసుకున్నాను తప్పండి బ్లాక్ టైగర్. తప్పు లేదు, వాళ్ళు అప్పుడే అన్నం స్టార్ట్ చేసి ఆగడుకుంటున్నాడు సార్, అప్పుడు పెరిగేస్తాడు వీడు. వీడు అరుంధతి సినిమా ఉంది కదండి, మన మల్లిమాలో తీశారు నాకు తెలుసా. ఆ సినిమాని బ్లాక్ లో టికెట్లు 150 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టి 10 సార్లు చూపిస్తే వాడికి ఆ సినిమా, వాడేం చేశాడు తెలుసా అండి? ఏం చేశాడు రా? పెళ్లి అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రం తీసుకెళ్ళడానికి వారి భార్యను తీసుకెళ్లాడు, తప్ప నన్ను తీసుకెళ్లి చూపించాడు. వీడి పెళ్లికెళ్ళి పొద్దున్నీ రాత్రి దాకా పందిరేసి కష్టపడి డెకరేషన్ చేసి ఫోటోలు కూడా నేనే తీసానని చెప్పాడు కదా, తర్వాత శోభన గదికి ఎవడ నేను పంపించింది? నువ్వే పక్క నుండి నెట్టానండి నేనే. వాళ్ళ భార్య వీడికి గ్లాస్ నిండా పాలిచ్చింది కానీ నాకు పాలకు. కరెక్టరా మీరిద్దరు? మనం రోజు దాన్ని బాగా వాడతాం. ఏంటది? ముక్కు ముక్కు మన చెయ్యి. ఈ చెయ్యి ఎక్స్ప్రెషన్ మనం చూపించుకుంటే కనుక ఎలా ఉంటది? సో మనం రోజు చేసే పనుల్లో ఈ చెయ్యి ఎలా ఫీల్ అవుద్ది అనేది ఇప్పుడు చేస్తా. స్టార్టింగ్ ఈ చెయ్యి ఉంది,
అందమైన అమ్మాయి అటు నుంచి వస్తుంది, ఆర్పీలో వస్తున్నాడు. ఆర్పీ గారు చెయ్యి ఊగుతుంది అలాగా, ఊపుకుంటూ వెళ్తారు కదా అలాగా. సో ఈ చెయ్యి ఊపుకుంటూ వస్తుంది, అమ్మాయి చెయ్యి వస్తుంది, ఇద్దరు క్రాస్ అవుతున్నారు. అప్పుడు వీడు చెయ్యి ఇలా ఇలా ఊగుతుంది కదా, అలా ఆ చెయ్యిని చూస్తుంది అమ్మాయి చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ అన్నాడు, మీరు సంధ్య కదా? అవునండి. మీరు మాకు దూరం చుట్టూ వస్తారు. అవునా అనగా నీ చెయ్యి ఇలా వెళ్తుంది పైకి లేస్తుంది షేక్ హ్యాండ్ అవ్వడానికి. ఒక అమ్మాయి షేక్ హ్యాండ్ వస్తున్నారు, ఇచ్చారు తొందరగా రే, ఇచ్చారా ఇచ్చారా అని చెప్పాడు. ఆ అమ్మాయి షేక్ హ్యాండ్ వేస్తుంది, ఇలా వేస్తుంది, వెళ్ళాడు. ఈ చెయ్యి వెళ్తుంది. ఈ చెయ్యి దానికి ముద్దేస్తుంది ఆ చెయ్యికి. సో అమ్మాయి చేతులకి మన షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అలా ఉంటుంది అనమాట చెయ్యి ఎక్స్ప్రెషన్. అలాగే ఒక మ్యూజిషియన్స్ కి వెళ్తే తబలా ఆర్టిస్ట్ ఉంటారు తెలుసుగా, అప్పుడు దీని ఎక్స్ప్రెషన్. అప్పుడే వచ్చి తబలా ముందు పెట్టుకున్నాడు, చచ్చిపోయాను ఈ రోజు, ఆపారా ఇవి తప్పించే ఏ మ్యూజిక్ కొట్టుకునే వయలను వాయించుకోవచ్చు కదా, ఎందుకు రే తబలా నాకు చచ్చిపోతున్నాను రోజు వాసిపోతుందిరా అనగానే తబలా పెట్టాడు, వాయిస్తున్నాడు. అలాగే మన ఊర్లో వెళ్ళిపోతే గనక గోడలకి పేడకాయలతో అలుగుతారు తెలుసు కదా, పేడతో అలుగుతారు. పేడ ఉంది, ఆ పనివాడు వచ్చిన అమ్మ ఎక్కడంది పేడ, ఆ పని మనిషి చేత ఎక్స్ప్రెషన్ వచ్చింది. పేడలో ఈ చైన్ పెట్టింది, చచ్చిపోతున్నాను రే, పిసికింది, గోడ తీసుకెళ్ళింది. అసే ఊపిరి అట్లేదు, నీటిలో పెట్టకొచ్చు, వస్తే వస్తే ముక్కులో వెళ్ళిపోతుంది, ఇలా ఉంటుంది అనమాట. సో చేతులు ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాయి. అలాగే ఆకాశంలో నుంచి మనకి వర్షం పడుతూ ఉంటుంది, మీకు అందరూ తెలుసు. నాగర్ నుంచి కూడా దాటేసింది, ఇంకెక్కడికి వెళ్తున్నారు రే, కింద మొత్తం నేల కనిపిస్తుంది, భూమి చాలా దూరంలో ఉంది. కింద పడితే మొత్తం గాలితో వస్తుంది, కిందకి వస్తుంది, కిందకి వస్తుంది, కిందకి వస్తుంది, కిందకి వస్తుంది, కిందకి వస్తుంది, కిందకి వస్తుంది. శ్రీముఖి అలా నడుచుకుంటూ వస్తుంది, శ్రీముఖి భుజం మీద తుప్పు అని పడింది, పడి శ్రీముఖి నుంచి వస్తుంది. అలా జారుకుంటూ ఇలా చేతి మీద నుంచి ఇలా కింద వస్తుంది. అబ్బా అబ్బా అమ్మాయి స్పర్శ ఎంత బాగుంటారని చెప్పి అదే చినుకు అవినాష్ ముక్కు మీద పడింది. అదే చినుకు అవినాష్ ముక్కు మీద పడింది. 10,000 అన్నప్పుడు ఇలా అన్నాడు, స్కిప్ చేస్తున్నాడు, పైనుంచి వచ్చి తుపుక్కుని ఇక్కడ పడింది, చూసింది. అరే ఇదేంట్రా, అరకు గుహల్లో ఉన్నాయంట్రా, లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది, 10,000 తుపుక్కు కనబడింది. ఎస్, ఇంతటితో మా 50th ఎపిసోడ్ చాలా గ్రాండ్ గా అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? నువ్వేం చేస్తావు, నీకున్న స్పెసిఫిక్ టాలెంట్ ఏంటి? నేను మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. నాకు వచ్చిన వాయిస్ కావాల్సిన వాడిని కళ్ళ ముందుకొస్తే ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతారే, రాననుకున్నారా రాననుకున్నారా? ఇది నాగార్జున వాయిస్. శేషు 15వ తారీఖు నీకు భయం అంటే ఏంటో చూపిస్తాను, 20వ తారీఖుని నిన్ను ఎదిరించే మగాడు వస్తాడని తెలుస్తుంది. ఇప్పుడు నేను చేసింది ఏ వాయిస్? నాగార్జున గారి వాయిస్. ముందు నువ్వు చేసింది? నాగార్జున అని అనుకుంటున్నా సార్. సరే, నీకు చాలా షార్ప్ గా మంచి క్వశ్చన్ చెప్తాను. ఓకే సార్, నువ్వు ఆన్సర్ కరెక్ట్ గా చెప్పాలి. ఓకే సార, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తీసుకున్నోడికి ఏం తెలియదు, ఇచ్చినోడికి ఏం తెలియదు అనమాట. ఇద్దరు ఎర్రి పప్పులే. మన దేశ ప్రధాని ఎవరు? ఎస్ సార్, వచ్చింది సార్, చెప్పు. రామ్ దేవ్ బాబా.
అమ్మయ్య ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు ఒకటేనా సంతోషం. ఈ జాబ్ నీకే వస్తుందని నమ్మకం ఉందా? ఉంది సార్, పక్కా నాకే వస్తుంది సార్. హౌ? ఈ ఇంటర్వ్యూ నేను ఒక్కనే వచ్చాను సార్, ఎవరు రాలేదు ఇక్కడ.